72 సంవత్సరాల కన్న తల్లిని కొడుకులు అనాథగా వదిలేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో చోటు చేసుకుంది. ఉండి మండలం సంత మార్కెట్ దగ్గర ఆరుపల్లెలో లక్ష్మీ నరసమ్మకు 5గురు కొడుకులు ఉన్నా ఆమెను అనాథగా వదిలేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాలతో ఉండి ఎస్ఐ అనారోగ్య రీత్యా ఆమెను స్థానిక హాస్పిటల్కు తరలించారు. लक्ष्मी नरसम्म मुगर को इधर कूतर पे मुगर को कदा एवर चोट ఉండి గ్రామంలోని సంత మార్కెట్ దగ్గర గత రెండు రోజులుగా ఒక వృద్ధురాలు ఉన్నదని మా ఎస్పీ గారి ద్వారా తెలుసుకుని వెంటనే అక్కడ రావడం జరిగింది. అక్కడ దేనావస్థలో ఉన్న ఆ వృద్ధురాలు చూసి ఆవిడ పేరు ఆరిపల్ నర్సమ్మని ఆవిడకి ముగ్గురు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు సంతానం కలిగి ఉన్నారని తెలుసుకుని వెంటనే వాళ్ళ యొక్క ఆ అబ్బాయి అయినటువంటి అబ్బాయిని పిలిపించి ఈమెని వైద్య ఆరోగ్యం బాగాలేనందున వైద్యం కొరకు మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్కి తరలించి తర్వాత వాళ్ళ బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా కానీ ఈ తల్లిదండ్రుల్ని ఈ విధంగా నిర్లక్ష్యానికి వహిస్తే దాని మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉండి పోలీసు తరఫున